నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మో ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో సంప్రద కలెక్షన్స్లో గద్వాల్ పైథనీ దుపట్టాస్ చూపిస్తానండి. దాంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, దాంట్లో ఉన్న వర్క్మెన్షిప్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది గద్వాల్లో పైథనీ దుపట్టా అండి. యూజువల్గా మనం శారీస్లో ఇలాంటి ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాము, గద్వాల్లోనూ పైథనీ శారీస్లోనూ ఈ కాన్సెప్ట్ మనం చూసిందే. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అంతా ఎక్స్క్లూజివ్ దుపట్టాస్ ట్రెండ్ నడుస్తుందండి. టాప్ ప్లెయిన్గా వేసుకొని దుపట్టాస్ని హైలైట్ చేస్తున్నారు, అంటే కంప్లీట్ ట్రెడిషనల్ దుపట్టాస్ సింపుల్ టాప్ మీద చాలా బాగుంటుంది ఉంటాయి. అంటే పార్టీ వేర్కి కానీ స్పెషల్ అకేషన్స్కి మనం డిఫరెంట్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి దుపట్టాస్ ట్రై చేయొచ్చండి. ఇది ప్యూర్ సిల్క్ దుపట్టా. ఇది మెజెంటా కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. మెజెంటాకి విత్ గ్రీన్ బార్డర్, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. అలాగే బార్డర్స్ కూడా ట్రెడిషనల్ పైథనీ బార్డర్. ఇది దాంట్లో కంటిన్యూస్గా టూ సైడ్స్న మనకి రిచ్ పల్లూస్ ఉన్నాయి. అంటే ఎలా అయితే మనం శారీలో రిచ్ పళ్ళు చూస్తుంటామో అలాగా దుపట్టాలో మనం టూ సైడ్స్న పళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వర్క్మెన్షిప్ ఎక్కువ. యూజువల్గా శారీకి వన్ సైడ్ పళ్ళు ఉంటుంది, దీనికి టూ సైడ్స్న వీవింగ్ చేయాలి కాబట్టి దీంట్లో వర్క్మెన్షిప్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే పళ్ళు పాటలో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ట్రెడిషనల్ పైథనీ మోటిఫ్ అండి. టూ పీకాక్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నటువంటిది ఈ మోటిఫ్ మనం ట్రెడిషనల్, అంటే పైథనీ అనగానే మనకు గుర్తొచ్చేది ఈ పీకాక్ మోటిఫే. సో అలాంటి ట్రెడిషనల్ కాన్సెప్ట్లో ఉన్న దుపట్టా ఇది. అలాగే టూ సైడ్స్న మనం సేమ్ పళ్ళు చూడొచ్చు. సో ఈ బూటీస్తో ఈ దుపట్టా ఇంకా హైలైట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్గా మనకి పార్టీ వేర్గాను, అలాగే పూజలకి, వ్రతాలకి, టెంపుల్స్కి అలాంటి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా ఐడియల్గా సూట్ అవుతుందండి. దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. అలాగే మనం ఈ పళ్ళు పాటలో చూస్తే మీనాకరి వర్క్ వచ్చింది మనకి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఈ పీకాక్ డిజైన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే డిఫరెంట్ మోటివ్స్ కూడా ఉంటాయి. ఇది పీకాక్ మోటివ్. అది కాకుండా డిఫరెంట్ మోటివ్ అంటే మనకి ఫ్లవర్ మోటివ్స్లో చూడొచ్చు. పీకాక్ మోటివ్సే కాకుండా ఇలా ఫ్లవర్ మోటివ్స్, అంటే ఒక లత ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మోటివ్, మనం ఇలాంటి మోటివ్స్తో కూడా ఈ గద్వాల్ పైథనీ దుపట్టాస్లో చూడొచ్చు. దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్, కంప్లీట్ ట్రెడిషనల్ కాంబినేషన్. అలాగే బూటీస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఫ్లవర్ బూటీస్ కాకుండా ఒక లీఫ్ ప్యాటర్న్లో ఉన్న బూటీ, అలాగే ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న బూటీ ఆల్టర్నేటివ్గా మనకి హోల్ దుపట్టా ఇలాగే రన్ అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనం ఈ దుపట్టాస్ చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లేలో ఉన్న డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇది విత్ పింక్ కాంబినేషన్, అంటే రెండు దగ్గర దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్స్తో ఈ దుపట్టాని డిజైన్ చేశారు. కంప్లీట్గా కాంట్రాస్ట్ బార్డర్స్ కాకుండా సెల్ఫ్ గోయింగ్ కలర్స్లో ఈ దుపట్టా డిజైన్ అయింది. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే వైలెట్ విత్ మెజెంటా బార్డర్ అండి, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో టాప్ మనం మెజెంటా కలర్ తీసుకోవచ్చు, లేదంటే పళ్ళులో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా మనం టాప్ని కాంట్రాస్ట్లో సెట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ కాంబినేషన్ అండి, గ్రీన్ కలర్ విత్ బ్రౌనిష్, అంటే కల్నేతలో ఉన్న బార్డర్తో ఉంది. ఇది సెల్ఫ్ పళ్ళుతో కూడా ఉంది మనకి. యూజువల్గా పైథనీ బార్డర్స్ బాడీ ఏ కలర్స్ తీసుకున్నా పళ్ళు మనకి గోల్డ్ జరి వీవింగ్లో కనబడుతూ ఉంటుంది. ఈ దుపట్టాని ఆ కాన్సెప్ట్లో వీవ్ చేశారు. సో మనం టాప్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఏదైతే బూటీస్లో మనం మీనాకారి వైలెట్ థ్రెడ్ వీవింగ్ చూస్తున్నామో ఆ కలర్ కాంబినేషన్తో కూడా మనం టాప్ సెట్ చేసుకోవచ్చు. ఇది మిర్చీ రెడ్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్తో ఉందండి. సో టాప్ మనం గ్రీన్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే పళ్ళు పాట్లో యూజ్ చేసిన బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్తో కూడా మనం టాప్ని సెట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ కలర్లో తీసుకున్నాము. కంప్లీట్గా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పైథనీ దుపట్టాస్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్న సిల్క్ దుపట్టాస్. ఇలాంటి ట్రెడిషనల్ దుపట్టాస్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఇస్తాను.